తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ నేడు పలమనేర్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తలకిందులుగా నిలబడి వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శివకుమారి, పట్టణ మహిళా అధ్యక్షురాలు ప్రమీళ ప్రసంగించారు. చంద్రబాబు ఎటువంటి తప్పు చేయలేదని, జగన్ రెడ్డి ఏం చేసినా బాబు తప్పు నిరూపించలేరన్నారు. తమ నేత కడిగిన ముచ్చల్ని బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వందనాలు. మరి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి హ్యాపీగా రూములో ఎంజాయ్ చేసుకుంటా ఉన్నారు. ఐటీలు చంద్రబాబు నాయుడు, లూటీలు జగన్. జగన్ గుర్తుపెట్టుకో, కనీసం అనుకున్నా నీ నీ ముఖానికి నీ బొగిసికి అసలు వరస్ట్గా చెప్పాలా. ఇప్పటికీ ఐటీ ఉద్యోగులు ఎన్ని రకాల శాఖల వాళ్ళు అన్ని రకాలుగా నిరసనలు చేస్తూ ఉన్నారంటే తప్పుంటే ఎవరు బయట రారు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు నీకు ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులన్నీ ఒక్కొక్కటే ఒక్కొక్కటే మేము కూడా ఇంకా మీదట నీ కేసులకు ఒక్కొక్క దానికి పెట్టి కేక్ కట్ చేసి ఎంజాయ్ చేసుకుంటాం. అయితే తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తిన మీ తరం కాదు. మీరు దాని కేసులకు సంబంధించిన ఏది కూడా కానీ ఇంత వెంట్రుకంత కూడా మీకు అబద్ధాలు దొరకడం అనేది ఈ జన్మకి ఈ జన్మకే జన్మంలో దొరకదు. కానీ ఇంకోటి ఏం తెలుసా, మీ లేడీ మంత్రి, ఆమె మంత్రి అంట రోజా, రోజక్క బాగుండవా, ఒకటి చెప్తా చూడు, పెద్ద దొంగను చూసాకి చిన్న దొంగ పోయినాడంట. మరి విపరీతమైన దొంగకి 36-37 కేసులు ఉండే దొంగకి నువ్వేం చేస్తా ఉన్నావు నాకు అర్థం కాల. డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ ఏమి డెవలప్మెంట్, నీకైందిలే డెవలప్మెంట్ ఏమిరా, జబర్దస్త్లో పెద్ద డెవలప్మెంట్, ఇంటి దగ్గర కూర్చొని డ్యాన్స్ లెట్ వేసేకి నీకు డెవలప్మెంట్. నీ నియోజకవర్గంలో ఒక్కసారి వెనక తిరిగి చూడు, నీ నియోజకవర్గంలో ఎంత మాత్రం అభివృద్ధి చేసినావో నువ్వు అభివృద్ధి అవుతా ఉన్నావు. ఇట్లా నీ అభివృద్ధి ఇంకేమీ లేదు, ప్రజలు చెప్తా ఉండరు. నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ నేల కోసి నేను కారం పెడతా. గుర్తుపెట్టుకో, నిన్ను రోజక్క అని మర్యాద ఇచ్చినాం. ఎందుకో, నువ్వు నాకన్నా చిన్నదో పెద్దదో నాకు తెలియదు, కానీ ఒకసారి ఆడదిగా మర్యాద ఇచ్చాము. ఇంకా నీకు పంది ముఖం వేసుకొని పంది తిన్నట్లు తిని పందిలాగా ఇడిగిపోతా ఉండవు. దీన్ని గుర్తుపెట్టుకో, ఇంకొకసారి వెనక్కి తిరిగి చూడు. ఎక్కడ ఎవరు ధర్మాన్ని నువ్వు రాజకీయంలోకి వచ్చినావో ఇది గుర్తుపెట్టుకో, లేకపోతే నీకు అసలు పుట్టగతిలే లేవు. జగనన్న భజన అసెంబ్లీ కూడా జగనన్న భజనే. ఈ భజన